కావలిపట్టణంలో పుష్ప సినిమా విలన్ అజయ్ ఘోష్ సందడి చేశారు. తిరుపతిలో షూటింగ్ ముగించుకుని హైదరాబాద్కు వెళ్తూ కావలికి చెందిన కంగన్ వాటర్ బృందం సభ్యులు ఆహ్వానం మేరకు కావలిలో ఆగారు. స్థానిక జీడీ కాంప్లెక్స్ వద్ద కొద్ది సమయం సందడి చేశారు. అక్కడ అజయ్ ఘోష్ను గుర్తించి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన దగ్గరకు వెళ్లి సెల్ఫీలు దిగారు. అనంతరం అజయ్ ఘోష్ను కంగన్ వాటర్ బృందం సభ్యులు అంకపనాయుడు, పొబ్బసాయి, కాళేష, మాబాష, టీవీ ఆర్టిస్ట్ మున్నా, కొండలరావు, సాధు మాలియాద్రిలు సన్మానించారు. తలకోన అనే సినిమాలో మరో కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. కావలిలో చాలా మంది మిత్రులు ఉన్నారని, తరచూ వారి శుభకార్యాలకు హాజరవుతుంటారని చెప్పారు. కంగన్ వాటర్ సభ్యుల సన్మానం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.